మాధారం రాణి, మాధారం గురజాడ రాణి లైవ్ లో రావట్లేదు. మాధారం గురజాడ రాణి లైవ్ లో పాల్గొనట్లేదు. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై లైవ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో పాల్గొనందుకు, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫోన్ ఇప్పారా రాణి? ఒక 40,000 పెడితే ఫోన్ వస్తుంది, మంచి క్లారిటీ వస్తుంది. రాణి గారు లైవ్లోకి రావాలండి, ఒక ఫోన్ కూడా ఇప్పించాలండి, ఒక 50,000 పెట్టి. వద్దండి, 40 లక్షలు వద్దండి, ఒక 50,000. కుమారు, కుమార్ విఘ్నేశ్వర్, ప్రతి గ్రామంలో అలాగే ఉంది. అవును, నిజమన్న, ప్రతి గ్రామంలో. అందుగురించి మా ఊళ్ళో 2 టీం భజనలు బంద్ అయిపోయినాయి. మా ఊళ్ళో 2 టీంలు భజనలు బంద్ చేశారు. కారణం ఏంటంటే, వాళ్ళకు ఏంటంటే మనుషులను కించపరచడం, ఏదో రకంగా కించపరచడం అలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళను నెట్టేస్తారనమాట రాణి. మేమే పాడాలి, మేమే హార్మోన్ వేయాలి, పక్కోడు రావద్దు. పక్కోడు వచ్చిందనుకో ఇంకా వాడు మనకు వ్యాల్యూ ఇవ్వడు, ఇక అన్నట్లు ఉంటుంది. మరి అట్లా ఉంటుంది. అందుగురించి మనము ఏం చేయాలంటే, వాళ్ళతోటి వాదనకు దిగకుండా మనము విద్యను బాగా నేర్చుకొని వాళ్ళను వేయకూడదు. ఎందుకంటే చాలా వచ్చినా కానీ ఇలా తొక్కేస్తున్నారు. అందుగురించి అలా తొక్కేసినా కానీ మనం భయపడకూడదు, ముందడిగే వేస్తుండాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామి కాడ చేస్తాం మేము, ఆంజనేయ స్వామిని నమ్మాలి, చేయాలి. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఆంజనేయ స్వామి కాడ భజన చేసారు కానీ వాళ్ళకి ఏమాత్రం ఇప్పటి వరకు ఆంజనేయ స్వామి గురించి ఏమి తెలియదు. ఆంజనేయ స్వామి గురించి అసలు ఆయనకి ఏం కావాలి, అసలు ఆయనకి ఏంటి పూజలు ఎలా, ఆయన పూజ ఏ విధంగా చేయాలి, ఆయన పూజ విధానం తెలియదు, ఆయన పూజ ఆయన మంత్రాలు తెలియదు, ఆయన దాని గురించి ప్రార్థన కోసం ప్రదక్షిణలు ఎలా ఆయన ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎలా చేయాలో కూడా ఆయనకు ఎట్టిస్ మా ఊళ్ళో చాలామందికి తెలియదు. వస్తారు పోతారు, అసలు కడుసు కసు కూడా గుళ్ళో ఉండదు. మన ఇంటర్నాన శుభ్రంగా ఉంచుకుంటాం కానీ ఆ గుళ్ళె మాత్రం శుభ్రంగా ఉంచారు. వస్తుంటారు పోతుంటారు అండి విఘ్నేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా చేయకండి, మీ ఊళ్ళో విఘ్నేశ్వర్ గారు చాలా మంచిది. ఎందుకంటే మన మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అంతకంటే బాగా చేసుకో. ఎందుకంటే మనం ఎల్లవేళలా కాపాడే ఆ సాక్షాత్తు మన శివరూప అంశముడైన మన శ్రీ ఆంజనేయ స్వామి మనకు ఎల్లప్పుడూ తోడు ఉంటాడు. ఆయన నమ్మండి, ప్రేమించండి, ఆయన ఖచ్చితంగా మన ఎన్నంటే ఉంటాడు. నమ్మిన వాళ్ళకు మాత్రము, నమ్మిన వాళ్ళకు మాత్రం అయితే ఆయన ఏం చేయలేడండి, నమ్మిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. కానీ మా తాన తెలిసింది గోరంతా తెలియంది కొండంత ఉన్నది, కాకపోతే గురువులకే విద్యలు నేర్పుతారు మా ఊళ్ళో. అది అందుగురించి మీ ఊళ్ళో కూడా అట్లా రానియకండి, అట్లా చేయనీయకండి. ఖచ్చితంగా మీరు వాళ్ళతోటి వాదనకు దిగకండి. ఎందుకంటే వాదనకు దిగితే వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇది మాట్లాడతారు. వాదనలకు ఎప్పుడు దిగరాదండి. మనకు చేతనైతే టాలెంట్ తోటి కొట్టాలి, కానీ వేరే దానితో కొట్టకూడదు. వాళ్ళని టాలెంట్ తోటి కొట్టాలి, వాదనకు దిగకూడదు, ప్రతి వాదనకు దిగకూడదు. వాళ్ళ తోటి ఎందుకంటే ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామాలలో భజన కాలం తక్కువ సమయంలో ఎక్కువ ఖచ్చితంగా మనుషులను ముందుకు రానివ్వరండి అట్లా. అందువలనే మన హిందువులలో కూడా శత్రువులు అంటే అసలు గ్రేట్, నేను నమ్మలేకపోతున్నాను. మన హిందువులలో కూడా శత్రువులు ఉన్నారంటే గుడ్ ఈవినింగ్. ప్రతి గ్రామంలో అలాగే ఉంది. లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, హాయ్, నేను మీ మాధారం భజన విష్ణును. లైవ్లో పాల్గొనండి, వెల్కమ్ మై లైవ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. లైక్ ఒక్కరే ఇచ్చారు ఫ్రెండ్స్, ఎవరు ఇచ్చారు, మన విఘ్నేశ్వర్ గారు ఇచ్చారా కామెంట్స్ షో? నీది రాలేదా? ఒకరిని లైక్ ఇవ్వాలను,
అంటే విఘ్నేశ్వరియే లేదా?